కనిపించింది. బట్ మళ్ళీ కొద్దిగా వాటిలో మనం మిక్స్డ్ ట్రెండ్ చూస్తున్నాం. ఐటీ ఇవాళ 1.5% దాకా నష్టపోయింది, ఎఫ్ఎంసీజీ 0.5%, ఐటీ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1.5% మేర ఇవాళ దాకా నష్టపోయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇవాళ ఇప్పటిదాకా మార్కెట్స్ పెరగడానికి స్పెసిఫిక్గా మనకి రిలయన్స్ లాంటి స్టాక్ మేజర్ రీజన్గా చెప్పుకోవాలి. రిలయన్స్ ఆల్మోస్ట్ ఒక 6% దాకా పెరిగింది. సో వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కావడంతో ఇండెక్స్లో మనకి లిఫ్ట్ కొద్దిగా వచ్చింది కానీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం అదే వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఒక రిలయన్సే మేజర్గా ఇవాళ అప్లిఫ్ట్ చేసిందని చెప్పుకోవాలి. మార్కెట్స్ దాదాపు 6-7% దాకా పెరిగి అదర్ దాన్ దట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈ వీక్నెస్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొద్దిగా ఈ ఆయిల్ మార్కెట్ కంపెనీస్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ బాగా పెరిగాయి. మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే? చూడండి, ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ కానీ గమనిస్తే మార్కెట్స్ ఇది ఎక్స్పెక్ట్ చేసిందేనండి. ఈరోజు మనకి రికవరీ రావడానికి అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేశాను. అయితే టైమింగ్ అనేది ఎప్పుడు వస్తుందా అనేది టైమింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరు కూడా ఊహించలేము. బట్ మనకి లాస్ట్ ఒక 45 మినిట్స్ కానీ చూసుకుంటే వీషేప్ రికవరీ అనేది నిఫ్టీలో కనపడింది. ఎందుకంటే 100 పాయింట్లు 110 అంటే 110, 112, 120 పాయింట్స్ దాకా నిఫ్టీ మైనస్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా ప్లస్ 60-70 పాయింట్లు అంటే దగ్గరగా మనకి 180 పాయింట్స్ దాకా ఇంటర్డే లో నుంచి రికవరీ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది ఈరోజు ఇంటర్డేలో మనం చూసాము. ప్రధానంగా ఈరోజు ర్యాలీ రావడానికి కారణము ఒకవైపు రిలయన్స్ డే అంతా కూడా స్ట్రాంగ్గా మనకి కనపడింది. దానికి తోడు కొన్ని బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం కూడా కారణంగా చెప్పచ్చు. దానికి తోడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూసాము, ఒక సెల్ ఆఫ్ చూసాము, ఫ్యూ డేస్లోనే హెవీగా కరెక్ట్ అయినాయి. మళ్ళీ ఈరోజు కొంచెం క్రూడ్ ఆయిల్లో కొంచెం డిప్ కావడంతో మళ్ళీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇవి కారణాలుగా చెప్పచ్చు. ఇంకా ఓవరాల్ మార్కెట్ అయితే ఈ వీక్నెస్ అనేది లాస్ట్ కొన్ని రోజులుగా ఉన్న వీక్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి ముందు ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది కొంచెం ఎక్స్టెండ్ కావచ్చు. అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్స్ కొంచెం ముందుకు వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. అంటే ఈ లెవెల్ నుంచి కూడా కొంచెం ఒక 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ దాకా గెయిన్స్ అనేది రావచ్చు. అది వేరియస్ కారణం, అంటే గ్లోబల్ క్యూస్ బాగుండడం ఒక కారణం కావచ్చు, లేదా షార్ట్ కవరింగ్ అనేది కూడా ఒక కారణం కావచ్చు. ఈ లోపల మనకి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కొంచెం ర్యాలీ అనేది కూడా ఎక్స్టెండ్ కావచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా మిడ్ క్యాప్లో మాత్రం మనకి హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాం. దాదాపు ప్రతి కౌంటర్ కూడా న్యూ లోస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది, చేసుకుంటూ పోతున్నాయి. అంటే ఈవెన్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన కంపెనీస్ కానివ్వండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కానివ్వండి, కాబట్టి కొన్ని రోజులు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ పరంగా కూడా అవి ఇంకా వీక్ జోన్లో ఉన్నాయి. బట్ దానికి ముందు ఒక ర్యాలీ అయితే ఈ మనకి ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది చిన్న కొన్ని రోజులు కొనసాగవచ్చు, 1 or 2 డేస్ అనిపిస్తుందండి. ఓకే, ఒక డేటా వస్తుంది మనకి మిడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. అంటే లిక్విడ్ ఫండ్స్, ఇన్కమ్ ఫండ్స్లో సెప్టెంబర్లో చాలా స్ట్రాంగ్ అవుట్ఫ్లో కనిపించింది. అంటే ఇన్ఫ్లో వచ్చింది దానికంటే అవుట్ఫ్లో రెగ్యులర్ దాంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ మార్కెట్స్కి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈ పాయింట్లో రిడెంప్షన్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్గా మనం చెప్పుకోవాలి. సో టాటా ఎలక్సీలో సడన్ వీక్నెస్, ఆల్మోస్ట్ 15% దాకా డిప్ వచ్చింది. ఆల్మోస్ట్ 165 రూపీస్ తగ్గి 974 దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. సో స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఐటీలో ఇంతకాలం టాటా ఎలక్సీ అనేది వన్ ఆఫ్ ది చాలా స్ట్రాంగెస్ట్ స్క్రిప్ట్గా ఉండేది వెన్ కంపేర్డ్ విత్ మేజర్ స్క్రిప్ట్స్తో పోలిస్తే. సో ఇప్పుడు టాటా ఎలక్సీ కూడా వీక్ అయింది, 14% డౌన్, 977 బిలో 1000 రూపీస్ మార్క్ వచ్చింది. ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీ ఉండొచ్చా ఇక్కడ టాటా ఎలక్సీకి? ఉందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో ఇటువంటి మూవ్స్లో బయింగ్ వెళ్ళడం అనేది చాలా డేంజర్ అవుతుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్లో ఎక్కడ గెయిన్స్ ఉన్నాయో ఆ గెయిన్స్ ఉన్న స్టాక్స్లో సెల్లింగ్ అనేది కనపడుతుంది. సో ఈవెన్ టాటా ఎలక్సీ కూడా ఇది అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, కంటిన్యూగా పెరుగుతూ వచ్చిన స్టాక్ ఇది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో అంటే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్స్లో, ఒక్కొక్క స్టాక్ సెక్టార్ కానీ, ఒక్కొక్క స్టాక్స్లో కానీ ఇటువంటి సెల్లింగ్ అనేది చూస్తున్నాం. అంటే ఒక 10%, 15% ఈరోజు చూసాం మనకి వేదాంతలో. నేను లాస్ట్ ఫ్యూ డేస్గా అటు మెటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బట్ వేదాంత లాంటి స్టాక్ తర్వాత హిండాల్కో లాంటి ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లోనే 10-12% కైండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది చూస్తున్నాం. అట్లనే అంటే ఇప్పుడు సేమ్ బాగా పడింది కదా టాటా ఎలక్సీ ఇక్కడ కొనాలి అనుకునేది మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా మరింత వీక్నెస్ అనేది ఉంటుంది. ప్లస్ మనకి జస్ట్ 2 డేస్ తర్వాత టీసీఎస్ రిజల్ట్ అనౌన్స్ చేయనుంది. ఒకవేళ రిజల్ట్ బాగా వచ్చినా కూడా ఐటీ కంపెనీస్లో, ఈవెన్ రూపీ వీక్ అవుతున్నా కూడా ఐటీ కంపెనీస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది, అక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడవచ్చు. ఒకవేళ మార్కెట్ పెరిగి
ఐటీ కంపెనీస్ అంటే మార్కెట్ పెరిగితే ఐటీ కంపెనీస్ ఆబ్వియస్గా పడతాయి, అటు రెండు విధాలుగా పడడానికి అవకాశాలు ఉంటాయి. అటు మార్కెట్ పెరిగినందు కారణంగా అంటే ఐటీ కంపెనీస్లో సెల్లింగ్ అనేది ఉంటుంది, దానికి తోడు నిన్ను రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో ఇప్పుడే అనుకున్నాం వీక్నెస్ అనేది కనపడుతుంది, అది ఒక కారణం పెట్టుకొని ఐటీ కంపెనీస్లో కూడా సెల్లింగ్ రావచ్చు. కాబట్టి ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా పడింది కదా అని కొనుద్దని చెప్తానండి. అండ్ ఇప్పటివరకు వేదాంత ఆల్మోస్ట్ 11% నష్టపోయింది, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 11%, బజాజ్ హోల్డింగ్స్ ఆల్మోస్ట్ 9% నష్టపోయింది, హిందాల్కో 8%, ఐబీ వెంచర్స్, పిరమల్ 2111కి వచ్చేసింది, ఒరాకిల్, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ వీక్నెస్ ఉంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ మళ్ళీ 20% దాకా నష్టపోయింది, 219 దగ్గర ప్రస్తుతం స్టాక్ అవుట్ అవుతుంది. ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 14% దాకా నష్టపోయి 150 లెవెల్స్కి వచ్చింది. జేఎం ఫినాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్లో కూడా మనకి వీక్నెస్ ఉంది. దిలీప్ బిల్డ్ కార్లో కూడా వీక్నెస్ చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా ఇది అది అని లేదు, మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా బాగా వీక్గా కోట్ అవుతూ వస్తున్నాయి. మనకి మైక్రో క్యాప్ సెగ్మెంట్లు చూస్తే గోవా కార్బన్ ఇవాళ 20% దాకా నష్టపోయింది, విష్ణు కెమికల్స్ 15%, మెర్కటర్ 13%లో ఇప్పటిదాకా నష్టం మనం చూస్తున్నాము. ఒక గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ మనకి హెచ్పిసిఎల్ ఇంతకుముందు అనుకున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొద్దిగా రికవరీ కనిపించింది. హెచ్పిసిఎల్ ఆల్మోస్ట్ 9% మేర, ఎస్ బ్యాంక్కి కొత్త ఎండీ సీఈఓ సర్చ్ చేసే పనిలో కమిటీ రంగంలోకి దిగింది కాబట్టి ఎస్ బ్యాంక్లో కొద్దిగా ఇవాళ 7% దాకా జంప్ వచ్చింది. రిలయన్స్ ఇవాళ 5-6% లాభపడింది. హీరో మోటోకార్ బిగా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిన స్టాక్ ఇది, సో ఈ స్టాక్లో 5% దాకా జంప్ వచ్చింది. ఐషన్ మోటార్స్లో కూడా ఇవాళ కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కొద్దిగా మనకి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్లో ఒక 5% దాకా గెయిన్స్ వచ్చాయి. అటు స్మాల్ క్యాప్స్లో ఐఎఫ్బి ఇండస్ట్రీ 7% దాకా పెరిగింది, జేబీఎం ఆటో కూడా ఆల్మోస్ట్ ఒక 6-7% దాకా పెరగడం మనం చూస్తున్నాం. మైక్రో క్యాప్ స్టాక్స్లో పెద్దగా మనకి ఫెమిలియర్గా ఉన్న నేమ్స్ అయితే కనిపించలేదు. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఇవాళ ఒక 5% దాకా పెరిగింది. అండ్ ఎనీ రేపటి కోసం ట్రేడింగ్కి పనికొచ్చే స్టాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి పాయింట్ ఆఫ్ టైంలో? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి పక్క రోజుకి అంటే లైక్ బీటీఎస్టీ కాల్స్ కానివ్వండి అటువంటివి ఇవ్వడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో అంత కరెక్ట్గా అయితే నేను అనుకోనండి, ఎందుకంటే మార్కెట్ వోలటాలిటీ దృష్ట్యా క్షణక్షణం ట్రెండ్ అనేది మారుతూ ఉంది. సో దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఏదేమైనప్పటికీ కూడా రేపు కూడా కొంచెం మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉండొచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసుకోవాలనుకుంటే మాత్రం కమాడిటీ స్టాక్స్ని సెల్ చేసుకోవచ్చు అండి, లైక్ టాటా స్టీల్ లాంటి దాన్ని హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవెన్ హిండాల్కోను కూడా హయ్యర్ లెవెల్స్లో అంటే ఇప్పుడు ఈ లెవెల్లో కాదు, కొంచెం వెయిట్ చేసి ర్యాలీ వస్తే ఏమాత్రం చిన్నపాటి ర్యాలీ వచ్చినా కూడా ఈ రెండు స్టాక్స్ని టాటా స్టీల్ కావచ్చు, హిండాల్కో కావచ్చు, వేదాంత కావచ్చు, ఈ మూడు స్టాక్స్ని సెల్లింగ్ వెళ్ళచ్చు. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ సిరీస్లో ఎస్ బ్యాంక్ని ఒకటి కరెక్షన్స్లో బై చేసుకోమని చెప్తాను. ఎస్ బ్యాంక్ చాలా వరకు మ్యాక్సిమం షార్ట్ టర్మ్కి అట్లీస్ట్ పెద్దగా పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి బ్యాంకింగ్లో ఎస్ బ్యాంక్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేయొచ్చు ఈ సిరీస్లో. కాబట్టి దాన్ని ఎవరి డిప్లో ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్లో కంప్లీట్గా 200 బిలో నుంచి అంటే 180 లెవెల్స్ నుంచి 220కి వచ్చింది, కాబట్టి ఇది బయింగ్ పాయింట్ కాదు. ఈ లెవెల్లో కొంచెం రేపు ఎల్లుండిలో ఏమాత్రం కరెక్షన్ వస్తే ఒక 10 రూపాయలు 15 రూపాయలు కైండ్ ఆఫ్ కరెక్షన్స్ వస్తే అక్కడ దాన్ని పిక్ చేసుకోమంటాను. ఎస్ బ్యాంక్ బై కమాడిటీస్ బేస్డ్ స్టాక్స్లో సెల్ అని రాలిస్ అని చెప్తాను. ఓకే, అదర్ దాన్ దట్ ఇవాళ ఇంతకుముందు అనుకున్న రిలయన్స్ లాంటి స్టాక్స్లో కాకుండా మీరు ఏమైనా ఇవాళ బాగా ట్రేడింగ్ యాక్టివిటీ గమనించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఈ బాగా ట్రేడింగ్ పరంగా ఎక్కువ యాక్టివిటీ మనం చూసామంటే ఐటీ కంపెనీస్లో కొంచెం యాక్టివిటీ అటు షార్ట్స్ని మనకి బిల్ కావడం చూస్తున్నాం ఐటీ కంపెనీస్లో. దానికి తోడు మెటల్స్లో అండి, మెటల్స్లో కూడా బాగా షార్ట్స్ అనేది బిల్ అవుతున్నాయి. అదిగా దానికి తోడు కొన్ని కౌంటర్స్ లైక్ ఇప్పుడే అనుకున్నాం ఎస్ బ్యాంక్లో కూడా చాలా పెద్ద ఎత్తున బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎస్ బ్యాంక్లో అటు ఎఫ్ఎండ్ఓలో కనపడుతుంది. దీనికి తోడు ఈవెన్ కొన్ని ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి షార్ట్ కవరింగ్ అనేది ఎక్కువగా మనకి ఈరోజు చోటు చేసుకుంది. ఇప్పుడు చెప్పిన వాటిలో కొంచెం వాల్యూమ్స్ పరంగా ఎక్కువగా వాల్యూమ్స్ జరుగుతున్నాయండి. ఓకే, అండ్ ఫైనల్గా రేపు ఏమైనా మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు కనిపిస్తున్నాయా? అంటే రేపు ప్రధానంగా గ్లోబల్ క్యూస్ కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు అండి రేపటి రోజు. కాబట్టి మంది కూడా ఒక చిన్న మనకి ఒక అప్టిక్లో మనకి సింగపూర్ నిఫ్టీ చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే సస్టైన్ కావండి, ర్యాలీస్ సస్టైన్ కావు, బట్ హోప్ ఏంటంటే కొంచెం బాగా ఓవర్సోల్డ్లో ఉంది కాబట్టి ఒక చిన్నపాటి ర్యాలీ అనుకున్నాము, బట్ అవి సస్టైన్ అవుతాయితే నేను అనుకోను. ఇటువంటి ర్యాలీస్ వచ్చినప్పుడు ఈరోజు తర్వాత రేపు ఎల్లుండి మాత్రం నిఫ్టీను లేకపోతే అదర్ కొన్ని కొన్ని స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగితే వాటిలో ఏమన్నా లాంగ్ ఉంటే ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి.
ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్లో అంటే ఈరోజు వచ్చిన అప్ట్రెండ్లో నెక్స్ట్ 2-3 రోజులు వచ్చిన అప్ట్రెండ్ని ఉపయోగించుకొని ఫ్రెష్గా సెల్ చేయాలనుకునే వాళ్ళకి అది మంచి అవకాశం అని నేను అనుకుంటాను. మన మెటల్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీద ఎలాంటి ట్రేడ్స్ ఈ పాయింట్లో తీసుకోవచ్చు? ఎందుకంటే ఇవాళ చాలా సడన్ వీక్నెస్ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఒకసారిగా కమాడిటీ ధరలు బాగా పతనం అవుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మేబీ ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఈ వేదాంత, హిందాల్కో, హిందుస్థాన్ జింక్, నాల్కో లాంటి స్టాక్స్లో ఏమైనా కనిపిస్తున్నాయి? ఇది మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అనేది వీటిలో కనపడిందండి. అంటే టూ డేస్ బ్యాక్ ఇదే హిండాల్కో, ఇదే వేదాంత, ఇదే టాటా స్టీల్ చాలా అవుట్ పర్ఫామ్ చేసాయి. దానికి రీజన్ ఏంటంటే అల్యూమినియం ప్రైసెస్ గ్లోబల్గా ఒక్కొక్క టూ డేస్లోనే 15-20% దాకా పెరగడం చూసాము. ఎట్లా పెరిగాయో సేమ్ అదే ఫేజ్లో మళ్ళీ అల్యూమినియం ప్రైసెస్, తర్వాత అదర్ బేస్ మెటల్స్ కాపర్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బాగా పడడం చూసాము. దాని ప్రభావం ఈరోజు మనకి వీటి మీద పడింది. కాబట్టి ఈ నెక్స్ట్ రాన రోజుల్లో సెల్లింగ్కి ఇవి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందే మనం అనుకున్నాము ఈ మంత్కి మాత్రం టాటా స్టీల్ కానివ్వండి, అటు హిండాల్కో, వేదాంతాన్ని కూడా వీటి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. హిండాల్కో అయితే నేను కూడా 202 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ వేదాంత మనం సెల్లింగ్ కాల్ ఇచ్చామండి, 212-1 మనకి ఈరోజు కాదు, 3 డేస్ బ్యాక్ వేదాంతాన్ని సెల్ చేయమని చెప్పాము, 212 టార్గెట్ ఇచ్చాము, అది కూడా వచ్చేసింది. ఇప్పుడు 200 కూడా బ్రేక్ అయిందండి ఈరోజు, 198. నెక్స్ట్ రాను రోజుల్లో వేదాంత 52-week లోకి టచ్ అయ్యే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా సెల్ చేసుకోవచ్చు. నేను కూడా 192-188 లెవెల్స్ని వేదాంత నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో టెస్ట్ చేసే అవకాశం ఉందండి. అండ్ ఇంకోటి నాల్కో ఆల్మోస్ట్ ఇప్పుడే చూస్తుంటే 2016 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. 55-60 అదే రేంజ్లో 2016 అంతా కూడా ప్రైస్ మనకు కనిపించింది. మళ్ళీ 2 ఏళ్ల కనిష్ట స్థాయి దగ్గర నాల్కో ట్రేడ్ అవుతుంది. ఇందులో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఇప్పుడు నాల్కో అంటే బయ్యింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకా వద్దని చెప్తానండి. ఓవరాల్గా స్టాక్ పరంగా అంటే ప్రైస్ పరంగా మనకి అట్రాక్టివ్గా కనపడుతుంది ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే ఉందో నాల్కోలో. బట్ ఇది నేను అంటే ఈ ప్రైస్ అనేది అట్రాక్ట్ కనపడుతున్నా కూడా ఇంకా వద్దు, ఐ మీన్ ఇంకా బయ్యింగ్ అయితే ఇప్పుడే వద్దని చెప్తానండి. ఇంకా మరింత బ్రేక్ డౌన్ ఇప్పుడే మనకి వచ్చింది స్టాక్లో. కాబట్టి ఈరోజు వచ్చిన బ్రేక్ డౌన్ నాల్కోలో మరింత కిందకు వచ్చే అవకాశాలు స్టాక్ ప్రైస్ పరంగా కనపడుతున్నాయి. లాంగ్ టర్మ్ కొనాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. మనకి చాలా రోజుల తర్వాత ఈ మెటల్స్లో బ్రేక్ డౌన్స్ చూస్తున్నాము. ఈ బ్రేక్ డౌన్స్ అనేది టెక్నికల్ బ్రేక్ డౌన్స్ అనేది ఇంకొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. ఓకే, ఫైనల్ మార్కెట్స్లో క్లోజింగ్ బెల్ మనం చూసాం. ఆల్మోస్ట్ 100 పాయింట్ల లాభంతో 34,445 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అటు 31 పాయింట్ల లాభంతో 10,388 పాయింట్ల దగ్గర ఇంతవరకు చూసాం. మళ్ళీ ఇవాళ చాలా వొలటాలిటీ మన మార్కెట్స్లో కనిపించింది. ఈ బుల్ట్రన్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనం 10,385 ఆడ్ లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ వచ్చింది. బట్ మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వీక్నెస్, ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ దాకా డిప్ మనకు కనిపించింది. ఒక రిలయన్స్ లాంటి స్టాక్స్, ఇవాళ కోటక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ మార్కెట్స్ని గట్టెక్కిచ్చాయి. బట్ హెచ్డిఎఫ్సి, వేదాంత, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ సెల్ ఆఫ్ వల్ల మార్కెట్స్లో ఇవాళ మనకి ఆ వొలటాలిటీ ట్రేడ్ కనిపించింది. ఫైన్, రిలయన్స్ ఏమన్నా, ఎందుకంటే మళ్ళీ మనకి మోస్ట్లీ మనం గతంలో కూడా అనుకున్నాం రిలయన్స్ సెల్లింగ్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది బిలో 1000 లెవెల్స్ కూడా మాట్లాడుకున్నారు రిలయన్స్ గురించి. సో స్టిల్ ఇంకా సెల్లింగ్ ఏమైనా ఆపర్చునిటీ ఉందా రిలయన్స్లో? అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చూడాల్సి ఉంటుందండి. ఓవరాల్గా స్టాక్ చాలా వీక్గా ఉంది, బట్ ఈరోజు స్ట్రెంత్ అనేది ఎంతవరకు స్టాక్ని, ప్రైస్ని ముందుకు తీసుకెళ్తుందో చూడాలి ఒకటి. తర్వాత రిజల్ట్ ఉంటాయి కాబట్టి రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కాబట్టి దీన్ని రెండుగా మనం ప్లే చేసుకోవచ్చు, అటు సెల్లింగ్కి వెళ్ళవచ్చు, అటు బయ్యింగ్కి వెళ్ళవచ్చు అండి. కాబట్టి ప్రస్తుతానికి నేను అనుకోవడం 1140-1152-55 మధ్యలో, అంటే ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్స్ పైన దీనికి ఒక సెల్లింగ్ పాయింట్గా పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు. అరౌండ్ 1150 అట్లా సెల్ చేసుకుంటే, 1180 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 1100 బిలో రావచ్చు, అప్పుడు క్లోజ్ చేయమంటాను ఆ పొజిషన్. తర్వాత బయ్యింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బిలో 1100 వచ్చినప్పుడు 1060-1080 మధ్యలో పిక్ చేసుకోవచ్చండి. ఒకవేళ అక్కడ వచ్చినప్పుడు దాన్ని కొంటే ఆ టైంలో క్లోజర్గా 1042 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ నెక్స్ట్ ర్యాలీలో బిఫోర్ రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ వస్తుంది, ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, ఫైన్, యూ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్. సో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4:00కి క్లోజింగ్
రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ అస్.